జై తెలంగాణ. ఈరోజు నిన్న వరంగల్ జిల్లా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఇందిరమ్మ 107వ జయంతి సందర్భంగా మహిళా శక్తి సభ పేరిట రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు కుక్కతోక వంకరన్నట్టుగానే నిన్న ఉన్నది. ముఖ్యంగా మా పెద్దలందరు చెప్పారు, పాలిటిక్స్ను డైవర్షన్ చేసుట్లో నువ్వు పెద్ద పోటుగానివి. ఏం చేసినావో తెలుసా? చాలామందికి కూడా తెలియదు ఏం చేసినావో తెలుసా. 205 కోట్లు ఎయిర్పోర్ట్కి ఇచ్చి 4000 కోట్ల పైచిలుకు 4170 కోట్లు యూజీడీకి అని చెప్పి 17వ తారీఖు రోజు జీవో ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏమిచ్చావు? కాంప్రెసివ్ 22 జీవో అని ఇచ్చావు. ఎక్కడైనా ప్రతిపాదనలు ఉన్నప్పుడు అది పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ నుంచి గవర్నమెంటు ఇవ్వడం జరిగింది. గతంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014-17 మధ్యలో 780 కోట్ల ప్రతిపాదన ఉంటే 21-22 వరకు పెరిగిన రేట్ల ప్రకారం కానీ వివిధ కారణాల వల్ల కానీ అది 1800 కోట్లకు పెరిగింది. రేవంత్ రెడ్డి వరంగల్లో మహిళా శక్తి కోసం రాలే 2000 కోట్ల నిధులను బూస్టింగ్ చేసి యూజీడీ అని వరంగల్ నగర ప్రజలకు చెప్పి దోసుకుపోవడానికి వచ్చిండని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే దాని మీద క్షుణ్ణంగా మాకు తెలుసు, ఎక్కడైనా రేట్లు పెరిగినా, లేబర్ ఛార్జెస్ పెరిగినా, కాంపోనెంట్స్ పెరిగినా కానీ 10-20% కంటే ఎక్కువ పెరగదు. నువ్వు డబుల్ చేసినావు దాన్ని. ఇంకా గమ్మతిందంటే ఆల్రెడీ ఆ కాంపోనెంట్స్లలో స్టామ్ వాటర్ డ్రైన్స్ నేను వినయభాస్కర్ గారు కలిసి రమారమిగా 800 కోట్ల పనిని పూర్తి చేసినామని కూడా చెప్తున్నాం. అంటే ఆ 1800-2000 కోట్లు కూడా కాదు, కనీసం 1200-1300 కోట్లలో యూజీడీ అయ్యేదాన్ని 4100 కోట్లకు తీర్చిదిద్ది 2000 కోట్లు వేసుకపోదామని వరంగల్కి వచ్చినావు తప్ప మహిళా శక్తి కోసం రాలేదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మీకు ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా వరంగల్ యూజీడీ అన్నది అవసరం ప్రజలకు, కానీ దాని వెనుక ఉన్నటువంటి ద్రోహని బీఆర్ఎస్ పార్టీ వెంబడి పడుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే అది ప్రజల నిధులు, ప్రజలకు ఉండాల్సినటువంటి హక్కులు ఉన్నాయి కాబట్టి. కేసీఆర్ చేసినటువంటి అప్పులు 6700 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నా అని చెప్పినాం. నీకు అసలు ఆలోచన విధానం లేదు. ఎక్కడైనా అప్పు చేసినప్పుడు ఆస్తులు ఉన్నాయని చూస్తారు. మరి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు చేసిన అప్పులకు ఆస్తుల విలువ పెరిగిందా పెరగలేదా నువ్వు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ మీరేం చేసిళ్ళు, అప్పులు తీసుకొచ్చిళ్ళు, దుబారా పాలన చేస్తున్నారు. మరి కేసీఆర్ అనే మొక్కను తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మొలవని అని అన్నావు, ఆనవం ఉంచను అని అన్నావు. మరి ఇదే సభలో బెల్ట్ షాపులు కేసీఆర్ ప్రజలను తాగుబోతులను చేయడానికి పెట్టాడని ఒక అసత్య అబద్ధం మాట మాట్లాడినావు. మరి నువ్వు ముఖ్యమంత్రిగానే ఉన్నావు కదా, మరి నువ్వు ఊహించుకున్నట్టు కేసీఆర్ ఆనవాలే కదా నువ్వు తీసేస్తా అన్నది. మరి ఇవెందుకు తీస్తలేవు? తీస్తే నీకు జార్తది కాబట్టి నువ్వు తీస్తలేవు. మరి ఇంకా చెప్పాలంటే నీ ప్రభుత్వంలో నువ్వు ప్రభుత్వాన్ని కోఆర్డినేషన్ చేసుకోలేవు, నీ ఎమ్మెల్యేలని కోఆర్డినేషన్ చేసుకోలేవు. ఎమ్మెల్యేలు ఎక్కడైనా పోనీ, ప్రభుత్వం ఎక్కడైనా పోనీ, వరంగల్ జిల్లాలో జరిగే సభలో కూతవేటంత దూరంలో ఉన్న నీ నర్సంపేట ఎమ్మెల్యే ఇది 3వ సారి నీ సభలకు రాలేదు. నీ ఎమ్మెల్యేలను కోఆర్డినేషన్ చేసుకోలేని వాళ్ళంట కేసీఆర్ ఆనవాళ్ళు లేకుంటే పీకెత్తారంట. నువ్వేమైనా పీక్తే గీక్తే ఎంటికలు, తల మీద పెరిగిన ఎంటికలు కేసీఆర్ ఏమైనా బీకు మంగళ ఖర్చు తక్కువైతుంది. అంతే తప్ప కేసీఆర్ను తీసేయాలంటే తెలంగాణ ప్రజల యొక్క గుండెల్లో తీసేయాలంటే నీ తరం కాదని కూడా
ఈ సందర్భంగా చెప్తున్నా. అదేవిధంగా సంవత్సరానికి ఎప్పుడు కూడా సహజంగా 18% ఇన్కమ్ సహజంగా పెరుగుతుంది ఏ ప్రభుత్వం ఉన్నా కానీ. కానీ నువ్వు చేసింది ఏంటి దీని గొప్పతనం? ఈ సంవత్సరము 18% పెరగడం కాకుండా 1% మైనస్కి వచ్చి ఇవాళ ప్రభుత్వం అతలకుతలం అయ్యే పరిస్థితిలో ఉన్నది. మరి ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వాన్ని నడపలేని శక్తి లేని నువ్వు ఇవాళ కేసీఆర్ అనే మొక్కను పీకేస్తా అని నువ్వు చెప్తున్నావు. కేసీఆర్ అనేది పెద్ద వటవృక్షం నీతోటి కాదు. ఈరోజు నేను చెప్తున్నాను ముఖ్యంగా మళ్ళీ కేసీఆర్ కేటీఆర్ గారి గురించి, హరీష్ రావు గురించి అచ్చోసిన ఆంబోతులు లెక్క ఊరు మీద వదిలిళ్ళు అవి ఏడబడతాడ బోర్తా అంటాయి, ఏడబడతాడ తిరుగుతా అంటాయి, ఆఖరికి సంపేస్తామని చెప్పినాడు. నిన్న ఏం అడిగిలే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, నువ్వు మహిళలకు ఇస్తాన్న 2500 ఏమైందని అడిగిళ్ళు, తులం బంగారం ఏమైందని అడిగిళ్ళు, అదేవిధంగా స్కూటీలు ఏమైనా అని అడిగిళ్ళు, ప్రజలకు ఇచ్చిన 420 హామీలు ఏమైనా అని అడిగిళ్ళు. ప్రతిపక్షాల్లో హోదాలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులు, ఆ పార్టీలో ఉన్న నాయకులు నువ్వు చేసిన తప్పులు సరి చేయడానికి ఆనాడు పెద్దలు ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేశారు. మరి వాళ్ళకి అడిగే హక్కు లేదు, నీకు నచ్చినట్టుగా మాట్లాడతారా? నువ్వు కూడా తెలుగుదేశం పార్టీలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా దయాకర్ రావు గారి ఉండే, మరి అప్పుడు పాలకపక్షంతో మ్యాచ్ ఫిక్సింగ్ అయినట్టు అనుకుంటారా మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు? గట్లుండదు. తెలంగాణ ప్రజలకు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు గోమాత లాంటి వాళ్ళు, వాళ్ళు అంత గొప్ప నాయకులు నీలాగా కాదు. మరి ఈరోజు మేము చెప్తున్నాం, నువ్వు చాలా పథకాలు చేసిన ఐసా పైసా అటు పొడిచి ఇటు పొడిచిన అని చెప్పినావు. నేను అవన్నీ చూసిన 200 యూనిట్లు దాటితే మీరు కొద్దిగా డీటెయిల్గా పోవాలి బ్రదర్, 200 యూనిట్లు దాటినలోకి డబుల్ బిల్ అవుతుంది, మీరు చెక్ చేయండి. వానికి 1 యూనిట్ 200 వచ్చినా కూడా తలకాయ నొప్పి అవుతుంది. అదేవిధంగా 500 సిలిండర్ కూడా ఎక్కడ కూడా సంపూర్ణంగా కాలే. 50,000 ఉద్యోగాలు మా వాళ్ళు చెప్పారు. మరి అదేవిధంగా MSP ధర లేదు, 500 రూపాయల బోనస్ లేదు. మరి ఈ విధంగా నీ పరిపాలన విధానం ఉన్నప్పుడు నీ పార్టీలో ఎమ్మెల్యేలను సరి చేసుకోలేవు, నీ అడ్మినిస్ట్రేషన్ పాపర్గా ఉండవు, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేవు, వేస్తా తీస్తా అంటావు. చివరిగా ఒకటే మాట, నీకు వరంగల్ నగరం మీద ప్రేమతో కాదు, నువ్వు వచ్చింది 2,000 కోట్లు దోసుకపోవడానికి వచ్చినవని సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. నువ్వన్నీ కూడా తూతూ మాత్రంగా ప్రకటించుకొని ఈ విధంగా మ్యాచ్ ఫిక్సింగ్ చేసినావు. ఖచ్చితంగా కాంప్రెసివ్ 10-2 GO ఏదైతే ఉందో డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేయండి, దాని కాస్ట్ ఎంత అవుతుంది, ఇవాళ అడిగింది నిజమా కాదా మీకు తెలుస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను.